హే గాయ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి కొత్త ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలరా టీజరా? సారీ, టీజర్ వచ్చింది. టీజర్ అయితే వచ్చింది. ఎవరిది అంటే మన సుధీర్ బాబుది. సో రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, హరోమ్ హరా అని మూవీ. మూవీ చూడకపోతే చూడండి. లైక్ ఒక ఏమంటాము, బీజిఎం మ్యూజిక్, ఆ ఎలివేషన్ సీన్స్ కావాలి, చూడాలి, ఆ హైప్ ఎక్కాలంటే సినిమా చూడండి. సో సినిమాలో అదే మెయిన్, లైక్ ఆ హైప్ కానివ్వండి, అది కానివ్వండి, బీజిఎం కానీ, స్టోరీ కూడా బాగానే ఉంటుంది. బట్ మరీ అంత అన్నలేం, మరీ లో కూడా కాదు, మధ్యలో కొమీడియర్ హిట్ అనుకోండి. సో లెట్ సీ, ఇప్పుడైతే కొత్త మూవీ వస్తున్నది మన సుధీర్ బాబుది. ఏంటంటే మా నాన్న సూపర్ హీరో. సో మా నాన్న సూపర్ హీరో అంట మూవీ పేరు. సో సుధీర్ బాబు ఉన్నాడు, సుధీర్ బాబు అయితే ఉన్నాడు. అండ్ మ్యూజిక్ వచ్చేసి ఎవరు అని అంటే మన జే క్రిష్ అంట మ్యూజిక్. అండ్ డైరెక్టర్ వచ్చేసి అభిలాష కన్కారా. సో లూజర్ సిరీస్ మూవీ డైరెక్ట్. సార్, లూజర్ సిరీస్ ఉంది కదా, అది దేంట్లో నాకు తెలిసి సోనీ లివ్ ఆర్ జీ ఫైవ్లో ఉంటుంది లూజర్ది. సో దా సిరీస్ డైరెక్టర్ అంట. సో మనకి ఇప్పుడు మూవీ వచ్చేది. సో లెట్స్ సీ అసలు టీజర్లు ఏమున్నది మా నాన్న సూపర్ హీరో. లెట్స్ గో. నేను సంపాదిస్తున్నాను కదా నాన్న, ఇంకెందుకు నువ్వు డబ్బుల కోసం ఏదో ఒకటి చేయడం, గొడవలు పడడం మానేయచ్చు కదా. కొంచెం మీ నాన్న వైపు జరగండి. గ్రాఫిక్స్లో వేసుకో, గ్రాఫిక్స్లో వేసుకో. నాన్నగారు టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోకండి. నేను ఏం కొన్నా మా డాడీ డబ్బులు కడతారు. తెచ్చకపోతే వాడి నప్పులు చేయడు రా. తెలియదు బాబాయ్ నిజంగా నా క్యాన్సర్ సెకండ్ స్టేజ్. అంటే నాన్నని కాపాడుతుండ్రు. ఇది కూడా అక్టోబర్లో అంట. సూపర్ హీరో. స్టోరీ అయితే ఏదో ఉన్నది, లైక్ ఫాదర్స్ ఫాదర్స్ పెడతారు. మరి సేమ్ క్యారెక్టరా, డిఫరెంట్ క్యారెక్టర్? అదిగా మనం సినిమా చూస్తే తెలుసుకోవాలా, ఎందుకంటే లైక్ క్లారిటీ ఇస్తలేరు. అంటే ఫాదర్స్ అన్నాను, అర్థమైంది. కానీ నాకేం అర్థమైపోయింది అంటే ఫస్ట్ వచ్చిన నాన్న ఏమో ఏమంటాం ఒరిజినల్ రియల్ నాన్న అనుకుంటా ఫోటో దిగేటప్పుడు. అండ్ సెకండ్ నాన్న వచ్చేసి ఏదో లైక్ మిమ్మల్ని నాన్న అనొచ్చా, లైక్ ఏదో చిన్న ఉన్నప్పుడు మిమ్మల్ని నాన్న కూడా అట్లా అనిపిస్తున్నా, బట్ వీ డోంట్ నో ఎనీథింగ్. ఆయన కూడా సాడ్. అదే మోస్ట్లీ సినిమాలలో ఎట్లుండే అంటే అట్లా సెకండ్ అయినానేమో కొంచెం ఇట్లా క్లోజ్గా వాళ్ళు అట్లుంటారు. ఇక మరి ఇది ఏదో మళ్ళీ డిఫరెంట్ స్టోరీయా, మళ్ళీ నేను అనుకున్నది కరెక్టా నాకైతే తెలియదు, జస్ట్ చెప్తున్నా అంతే. సో టీజర్ వచ్చింది, అదే అక్టోబర్ 11th ఈ మూవీ కూడా. అన్ని సినిమాలన్నీ అక్టోబర్ 11th ఇప్పుడు కూడా ఇది కూడా అక్టోబర్ 11th అంట. లెట్ సీ ఎన్ని మూవీస్ రిలీజ్ అవుతాయో, ఎన్ని మూవీస్లో ఎన్ని హిట్ అవుతాయో. మళ్ళీ దాంట్లో తెలుగు ఉన్నది, హిందీ ఉన్నది, తమిళ్ ఉన్నది, రిలీజ్ అయితేనే ఉన్నాయి. లెట్ సీ ఇక మూవీ అయితే మనం ఇది చూద్దాం, ఇంకా టైం ఉంది. సో దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ అండర్ వీడియో. ఇప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.